ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ఎఫెసీ పత్రిక 5:22-27 వరకు. సావధానంగా వినండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడాలి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనా ముడత అయినా అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దానికోసము తనను తాను అప్పగించుకున్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? భార్య తన భర్తకు లోబడాలి. లోబడము అనటంలో విశేషార్థమున్నది. విధేయత కాదిది లోబడడం. విధేయతలో బలవంతముంది, గాని లోబడడం స్వచ్ఛందం. లోబడడం ప్రేమపూర్వకమైనది. ప్రభువుకు లోబడతాము, అది ప్రేమచర్య. అలాగే భార్య తన భర్తకు ప్రేమపూర్వకంగా లోబడుతుంది. నీ భర్త నీవాడు, నీ స్వంతం. ఇది వ్యక్తిగతమైన ప్రేమ సంబంధం. లోబడుతుంది అంటే దానికి ప్రేరణ ఇదే. ఇది క్రైస్తవ వివాహం. వధూవరులిద్దరూ విశ్వాసులు. భార్యాభర్తల సంబంధంలో భర్తదే పైచేయి. పురుషుని శరీర నిర్మాణం స్త్రీ శరీర నిర్మితికి భిన్నమైనది. పురుషుడే ప్రేమలో మొదట చొరవ తీసుకుంటాడు. పురుషుడే పోషకుడు. బయటికి వెళ్ళి పనిచేస్తాడు, కష్టిస్తాడు. దాన్ని బట్టి ఆధిక్యత రాదు, కాని అధికారం దేవుడు నియమించింది. స్త్రీ తన భర్త ప్రేమకు ప్రతిస్పందన చూపుతుంది. క్రీస్తు ప్రేమకు తాను ప్రతిస్పందించినట్లే తన భర్త ప్రేమకు ఆమె బదులు చూపుతుంది. ఇదంతా పరస్పర ప్రేమ సంబంధం. ప్రేమకు ప్రతిస్పందన లోబడటంలో కనపడుతుంది. భర్తవైన నీవు ఆమెను ప్రేమించకుండా నీవు లోబడు అని ఆజ్ఞాపించే హక్కు నీకు లేదు. భర్తే మొదట ప్రేమించాలి. అతడే మొదట చొరవ తీసుకోవాలి. అప్పుడామె అప్రయత్నంగా నీకు లోబడుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవు చెప్పందే ఆమె లోబడదు. భర్త ప్రేమ భార్యను లోబరుచుకుంటుంది. స్త్రీ ముందు ప్రేమించడం సహజమనిపించదు. స్త్రీ లోబడిందంటే అదే ఆమె ప్రేమకు వ్యక్తీకరణ. ఇందులో చిన్న తేడా ఉంది. అతడు ప్రేమించి లోబడితే ఆమె లోబడి ప్రేమిస్తుంది. అతడిది ప్రేమ మాట, ఆమెది ప్రేమ పాట. అంటే లోబడము అని అర్థం చెబుతున్నాడు పౌలు. భార్య లోబడడంలో మధురమైన ప్రేమ నిక్షిప్తమై ఉంది. భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘానికి క్రీస్తు శిరస్సు. కుటుంబంలో దేవుడు ఏర్పరచిన క్రమమిది. భార్యాభర్తలది భాగస్వామ్యం. ఇద్దరూ సమానంగా హక్కుదారులే. అయినా క్రమం కోసం దేవుడు భర్తను శిరస్సుగా శీర్షికాధికారమిచ్చి నియమించాడు. శిరస్సు అనే అధికారం క్రమబద్ధమైన జీవితానికి ఎంతో అవసరం. శిరస్సు లేని శరీరం మొండెం. శరీరానికి ఒకే శిరస్సు, కాని రెండు తలలు వికృతం, రాక్షసం. అధికారం ప్రేమతో కూడినదైతే అది గొప్ప ఆశీర్వాదం. నిన్ను ప్రేమించే వ్యక్తికి నీవు లోబడతావు. ప్రేమలో లోబరుచుకునే శక్తి ఉంది. ప్రేమించే భర్త చేతిలో భార్య కరిగిపోతుంది. క్రీస్తు ప్రేమ దాంపత్య ప్రేమకు మహాప్రేరకం. ప్రేమ లేని చోట లోబడడం కృత్రిమమై హాస్యాస్పదమై ఉంటుంది. వైవాహిక వ్యవస్థ విచ్ఛిన్నమవడానికి కారణం 75% పురుషుల ప్రేమరాహిత్యమే. ప్రేమ దీపం ఆరిపోకుండా చూసుకోవాల్సింది పురుషుడే. పరమగీతం 10:15 కథానాయకుడు అంటున్నాడు, నా ప్రియురాలా, నీవు సుందరివి సుందరివి. షూలమ్మితి అంటోంది, నా ప్రియుడా,
నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. పరమగీతం 2:11 ఆమె అంటోంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అతడు తన ప్రేమను వెల్లడించిన తరువాత ఆమె అతని ప్రేమకు ప్రతిస్పందిస్తుంది. ఏదెను తోటలో సన్నివేశము మరోసారి చూడండి. ఆదాము హవ్వలు ప్రేమ జంట. తనకు తోడు ఒకరు కావాలి అని ఆదాము గ్రహించే వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయకుండా ఊరుకున్నాడు. ఆమెను ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. సాటి సహాయం అంటే ఆమె అతనిలో సగం అని అర్థం. భార్య లేకుండా అతడు సగం మనిషి అంతే. వారిద్దరినీ కలిపి దేవుడు ఆదాము అన్నాడు. ఆమె కోసం అతడు, అతని కోసం ఆమె దేవుని చేత చేయబడ్డారని వారు గ్రహించినప్పుడే అది వివాహమవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నంత ఆకర్షణ మానవతలో మరెక్కడా మరెవరి మధ్య కానరాదు. ఇది దేవుని ఏర్పాటు. ఒక కుమార్తెతో తండ్రి అన్నాడు, నీవు అతణ్ణి పెళ్లాడతావా? అతడి పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలియవు. అతడు ఎక్కడినుంచి వచ్చాడో నీవెరుగవు. ఆమె అన్నది, నాన్న, అతడు ఎక్కడినుంచి వచ్చాడో అది నాకు అనవసరం. అతడెక్కడికి వెడుతున్నాడో నాకు తెలుసు. నేను అతనితో వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి అలాగే అతన్ని చేసుకొని వెళ్ళిపోయింది. అతడు గొప్ప దైవసేవకుడు. క్రీస్తుకు ఆయన సంఘానికి మధ్య సంబంధానికి క్రైస్తవ దాంపత్యం అద్దం పడుతుంది. క్రీస్తు సంఘానికి శిరస్సు, ఆయన సంఘ శరీరానికి రక్షకుడు. కానీ భర్త భార్యకు రక్షకుడు కాడు. అయితే లోబడడం విషయంలో పోలిక ఉంది. సంఘం క్రీస్తుకు లోబడినట్లు భార్య భర్తకు లోబడాలి. యేసుక్రీస్తుకు ఆమె లోబడాలి, అతడు లోబడాలి. భర్తలు తమ భార్యలను ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు తనను తాను సంఘానికి ఇచ్చివేసుకున్నాడు. ఆ విధంగా తనను తన భర్త ప్రేమిస్తున్నాడంటే భార్య నిర్నిబంధంగా తన భర్తకు లోబడి తీరుతుంది. ఇది ఉదాత్తమైన క్రైస్తవ ప్రేమ. వైవాహిక ప్రేమ అంటే ఏమిటో క్రీస్తునందే మానవత నేర్చుకోగలదు. క్రీస్తుకు సంఘానికి మధ్య ప్రవర్తిల్లే ప్రేమ దాంపత్య ప్రేమకు ఉత్ప్రేరకం. క్రీస్తు తన సంఘాన్ని వాక్యోదక స్నానమందు పరిశుద్ధపరుస్తాడు. ఇది వాక్య స్నాతకోత్సవం. వాక్యోదకం పవిత్ర జలం, శుద్ధి చేసే జలమిది. కడుగుతుంది, మచ్చ కళంకము డాగులు పోయేటట్లు రుద్ది రుద్ది కడుగుతుంది. సంఘవధువు పరిశుద్ధ వాక్యమందు స్నానమాడుతుంది. మహిమగల సంఘమై వధువు తన పెళ్లి కుమారుని ఎదుట నిలుస్తుంది. ప్రకటన గ్రంథంలో వధువు సంఘం తన వరుని ఎదుట ఎలా నిలిచేది వర్ణించబడింది. వివాహ దినాన పెళ్లి కుమార్తె అలంకరించబడి ఎంతో అందంగా కనిపిస్తుంది. పెళ్లి కుమార్తె ఆయనకు ప్రదానం చేయబడింది. దేవుని వాక్యమందు కడగబడి పవిత్రపరచబడబోతోంది. విశ్వాసుల సముదాయమే సంఘ శరీరం. ప్రతి విశ్వాసి ప్రతిరోజు వాక్యోదక స్నానంలో శుద్ధి చేయబడుతూనే ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి అందరూ సిద్ధమవ్వాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి తనను తాను సంఘానికి ఇచ్చివేసుకున్నాడు. ఇప్పుడు వాక్యోదక స్నానమందు మనలను పవిత్రపరుస్తున్నాడు. మహిమగల సంఘాన్ని సర్వాంగ సుందరంగా తన ఎదుట నిలువబెట్టుకుంటాడు. నిష్కళంకమై సౌందర్య శోభితగా తన వధువు తన ఎదుట మధ్యాకాశంలో హాజరు పెట్టబడుతుంది. క్రైస్తవ నడతను గురించి రాస్తూ పౌలు ఇక్కడ భార్యల నడత, భర్తల ప్రవర్తన ఎలా ఉండాలో వివరించాడు. ఆమె వినయవతి, భర్తకు లోబడుతుంది. లోబడము అనే వైఖరి ఆధ్యాత్మిక లక్షణం. కుటుంబంలో దేవుడేర్పరచిన క్రమమిది. భర్త శిరస్సు, భర్త భార్య యొక్క సంరక్షకుడు. క్రీస్తు సంఘ శరీరానికి రక్షకుడు. భార్య భర్తకు లోబడడంలో ఆధ్యాత్మిక మర్మం ఇమిడి ఉంది. క్రీస్తుకు సంఘం లోబడడం భార్య భర్తకు లోబడడంలో గల ఆధ్యాత్మిక విలువను చూపుతుంది. భర్త అయితే భార్యను ప్రేమిస్తాడు. ఇది అగాపే ప్రేమ.
తనను తాను ఇచ్చివేసుకునే ప్రేమ అగాపే ప్రేమ. క్రీస్తు ప్రేమ స్వార్థత్యాగపూరితమైన ప్రేమ. ప్రేమించటమంటే ఆ వ్యక్తి కోసం ప్రత్యేకించబడి శుద్ధీకరించబడడం. ప్రేమ అంటే అందులో ఎట్టి కళంకము మచ్చ ముడత ఉండదు. పరిశుద్ధ ప్రేమ. ప్రేమించబడడానికి వాక్యోదక స్నానం విశేషార్హత. నిన్ను వలె నీ శరీరాన్ని నీవు ప్రేమించుకున్నట్లు ప్రేమించే అగాపే ప్రేమ ఇది. ఆమెను పోషించడం, సంరక్షించడం ఈ ప్రేమకు గల పవిత్ర బాధ్యతలు. భార్యాభర్తలిరువురూ కలిసి నడిచే నడత ఎలాంటిది అనుకుంటున్నారు? క్రీస్తునందు జరిగే వివాహం ఎలాంటిది? పౌలు ఈ అంశాన్ని కూలంకషంగా ఇక్కడ చర్చిస్తున్నాడు. వివాహితులను భర్త భార్య అని, దంపతులని పిలుస్తాము. వివాహమైన రోజు మొదలుకొని వారి ప్రవర్తన దేవుని వాక్యానికి అనుగుణమై ఉండాలి. దారిలో ఎన్నో శోధనలు వస్తాయి, శ్రమలు కష్టాలు ఎదురవుతాయి. ఇద్దరూ ఒకరికొకరు పెళ్లి ప్రమాణాలు చేసుకుంటారు. మరణము వారిని ఎడబాపే వరకు వారు భార్యాభర్తలు. దేవుడు జతపరిచిన వీరిని ఎవ్వరూ వేరు చెయ్యలేరు. క్రైస్తవ వివాహం దేవుని చిత్త ప్రకారము నిర్ణయించబడింది. వివాహ బంధం బంధకం కాదు, ఇది ప్రేమ సంబంధం, సహవాసం. వివాహ విషయంలో మాత్రమే కాదు, ప్రతి సందర్భంలో క్రీస్తునందు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, అవి బహు తేలిక, సులువు. మత్తయిసువార్త 11:28-30 వరకు ప్రభువు మాటల్లో ప్రయాసపడి భారం మోసేవారికి క్రీస్తునందు విశ్రాంతి, యేసు కాడిని మెడమీద పెట్టుకుని మోసేవారికి అది సులువు, తేలిక. యేసు సాత్వికాన్ని, దీనమనస్సును యేసు కాడి మనకు నేర్పుతుంది. యేసు కాడి వల్ల ఆత్మకు విశ్రాంతి. భార్యాభర్తలు యేసు చెప్పినట్లు చెయ్యండి, నిండు జీవితాన్ని అనుభవించగలరు. భార్యాభర్తలకు ఇది గొప్ప హితవు. ఇద్దరికీ, ఒకరితో ఒకరికి సహవాసం. ఇద్దరిలో ప్రతి ఒక్కరికి క్రీస్తుతో సహవాసం. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తకు ఎందుకు లోబడాలి? ఎందుకనగా ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆజ్ఞ. దీన్ని గురించి వివాదమేమీ లేదు, ఏ ప్రశ్న లేదు. భార్య భర్తకు లోబడాలి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని మాట వినాలి. ఆయన వివాహాలకు దేవుడు, భార్యకు భర్తకు ఆయనే దేవుడు. దేవుడు గనక ఆయనకు ఆజ్ఞాపించే హక్కు ఉంది, అధికారముంది. ప్రభువునకు వలె భార్య భర్తకు లోబడాలి అంటే అర్థమేమిటి? దేవుని బిడ్డలు ఏది చేసినా ఆయనకు, ఆయన కోసం చెయ్యాలి. ఎందుకని? మనం ఆయనను ప్రేమిస్తున్నాము గనుక. మనము ఏ సత్క్రియ చేసినా ప్రభువుకు చేస్తున్నామని చెయ్యాలి. ప్రభువు మనల్ని ప్రేమించి తనను తాను మనకు అప్పగించుకున్నాడు, మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనము ఆయన్ను ప్రేమించగలుగుతున్నాము. ఆయనకు లోబడడానికి ప్రథమ కారణమిదే. మనము ఆయన్ను ప్రేమిస్తున్నాము గనుక మనకాయన ఏది చెప్పినా ఆయన కోసమే, ప్రభువునకు చేసినట్లే చేస్తాము. క్రైస్తవ విశ్వాసి ఒక భార్యగా తన భర్తకు లోబడినప్పుడు తాను దేవునికే లోబడుతున్నదని అర్థం. లోబడటమంటే దాస్యం కాదు, బలవంతం కాదు. లోపల ఇష్టం లేకపోయినా ఒత్తిడిని బట్టి భయంచేత లోబడడం కాదు, ప్రేమను బట్టి ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా లోబడడం. ఆమె ప్రభువును ప్రేమిస్తున్నది గనుక ఆయనను సంతోషపెట్టడానికి తన భర్తకు లోబడుతుంది. భార్యలు లోబడే స్వభావము కలిగి ప్రవర్తించాలని దేవుని ఆజ్ఞ. అయినా అదేదో భారమైన ఆజ్ఞ అనిపించకూడదు. ప్రభువును ప్రేమించేవారు తమ భర్తలకు ప్రేమపూర్వకంగా లోబడి ప్రభువును సంతోషపెట్టిన వారవుతారు. ప్రభువు చెయ్యి అన్నది వీరు తప్పకుండా చేస్తారు, సునాయాసంగా చేస్తారు. ప్రభువుకు ఇష్టమైందే తమకు ఇష్టం. లోబడము అనేది కుటుంబ శ్రేయస్సుకు, క్రమానికి ఆధారభూతమైన నియమం.
భార్యాభర్తలు జతపనివారు అయితే భర్త శిరస్సు. జతపనివారు క్రమమునుసరించి పనిచెయ్యాలి అనే వివేకము కలిగి సంసారం చెయ్యాలి. వాక్య ప్రమాణం మేరకు జీవించాలి. భర్త భార్యకు శిరస్సు. శిరస్సు అనేది అధికార చిహ్నం. స్త్రీగాని పురుషుడు గాని ఒకరికంటే ఒకరు గొప్పేమీ కారు. ఎవరికీ ప్రత్యేక ఆధిక్యం లేదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుని సృష్టిలో, దేవుని దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ ఒకటే. కుటుంబంలో భార్యాభర్తలు కలిసి పనిచేస్తారు. ఇద్దరికీ జీవమనే కృపావరమందు సమాన భాగస్వామ్యం ఉంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఒకరి నుండి ఒకరు వచ్చారు. ఇద్దరి మధ్య ఈ సంబంధం దేవుని నుండి కలిగిందే. 1 కొరింథీ 11:11-12 ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండి ఎలాగు కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాడు. గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. గలతీ 3:28 ఇదే మాట అంటోంది. పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. స్త్రీకి పురుషుడు శిరస్సు అని ప్రభువు అంటున్నాడంటే ఇది వారి శక్తి సామర్థ్యాలతో తేడాను బట్టి కాదు. ఇందులో పురుషాధిక్యమేదీ లేదు. కుటుంబంలో క్రమము, వారి వారి ధర్మములు నెరవేరడానికి దేవుడు ఏర్పరచిన విధానమిది. ప్రతి వ్యవస్థకు ఒక శిరస్సు అనగా నాయకుడు ఉండాలి గదా. ఈ విశ్వము, సంఘం, క్రైస్తవ కుటుంబము ఇవన్నీ దేవుడు స్థాపించిన వ్యవస్థలే. భార్యాభర్తలిద్దరూ భాగస్వాములు. పురుషుడు శిరస్సు, భార్య అనుసరించవలసిన మాదిరి క్రీస్తు, ఆయన సంఘము. క్రీస్తు సంఘానికి శిరస్సు. క్రీస్తుకు సంఘం మీద పూర్తి అధికారముంది. ఆయన అధికారానికి లోబడి సంఘము జీవిస్తే క్రమం, ప్రేమ, ఆనందం, శాంతి సంఘంలో నెలకొని ఉంటాయి. అప్పుడు సంఘం ఆయన చెప్పినట్లు తూచా తప్పకుండా చేయగలదు. భర్త ధర్మమిదే. భర్త కుటుంబానికి శిరస్సు. భర్తకు దేవుడు అప్పగించిన అధికారమిది. సంఘం క్రీస్తు అధికారానికి లోబడినట్లు భార్య తన భర్త అధికారానికి లోబడుతుంది. ఈ విధంగా భార్యాభర్తలు తమ కుటుంబ ధర్మము నెరవేర్చుకుంటారు. తమ ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరుస్తారు. యేసు సంఘానికి రక్షకుడై ఉన్నట్లు భర్త భార్యకు సంరక్షకుడై ఉన్నాడు. క్రీస్తు తన సంఘాన్ని అన్ని విధాలా కాపాడతాడు, సంఘాన్ని ఆదరిస్తాడు. అలాగే భర్త తన భార్యకు కాపుదల, ఆదరణ కలిగిస్తాడు. శరీర నిర్మాణాన్ని బట్టి కొన్ని విషయాలలో పురుషునికి స్త్రీ కంటే శరీర దారుఢ్యం ఎక్కువ అని సహజంగా చెబుతారు. అందుచేత దేవుడు అతణ్ణి తన భార్య కాపుదల కోసం, ఆదరణ కోసం నియమించాడు, నిర్ణయించాడు. ప్రభువుకు లోబడిన భర్త ఈ రెండు విధాలుగా తన భర్త ధర్మం నెరవేరుస్తాడు. భార్య ఈ విధంగా లోబడడంలో ఒక గొప్ప మర్మం నిక్షిప్తమై ఉంది. క్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్న పరస్పర సంబంధాన్ని గమనించండి. సంఘమును యేసు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా కాపాడుతున్నాడు. విశ్వాసులందరూ క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. ఈ వచనం భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. క్రీస్తునందలి భయము అంటే విశ్వాసము అని అర్థం. ఒకరికొకరు ప్రేమపూర్వకంగా లోబడాలి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. పురుషులకు స్త్రీలకు వారి ధర్మములు వేరువేరు గాని వారు వ్యక్తులుగా దేవుని దృష్టిలో ఒకటే. అయితే ఇద్దరూ కూడి దేవుని ఏర్పాటుతో సహకరించాలి. భర్తే కుటుంబంలో అధ్యక్షుడు అనగా శిరస్సు. భార్య సదవగాహన కలిగి భర్త తాను ఒకే శరీరమన్నట్టుగా సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. సామెతలు 31:1 గృహిణి వ్యక్తిత్వాన్ని దేవుడు చక్కగా చిత్రించాడు. ఆమె గుణవతి, పెనిమిటియందు నమ్మిక ఉంచుతుంది,
భర్తకు ఎల్లప్పుడూ మేలే చేస్తుంది, చేతులారా పనిచేస్తుంది, నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. ఆమె దీపం రాత్రంతా ఆరిపోదు, దీనులకు తన చెయ్యి చాపుతుంది. ఘనత బలము ఆమెకు వస్త్రములు, జ్ఞానయుక్తంగా మాట్లాడుతుంది, కృపగల ఉపదేశం బోధిస్తుంది. పనిచేయకుండా ఆమె భోంచెయ్యదు. ఆమె సంతానం ఆమెను ధన్యురాలు అంటారు. పతివ్రతా ధర్మము నెరపినదై భర్త ప్రశంసలను పొందుతుంది. ఆమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. కొలసీపత్రిక 3:18 భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడండి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ప్రియ శ్రోతలు వింటున్నారా, వివాహానికి ఎఫెసీ పత్రికలోని ఈ వాక్య భాగం ఎంతో అర్థవంతమైనది, ఆదర్శప్రాయమైనది. క్రైస్తవ వివాహంలో పరిశుద్ధ ప్రకాశం కానవస్తోంది. వివాహం పవిత్ర బంధం. 1 కొరింథీ 7:2 పౌలన్నాడు, జారత్వము జరుగుతూ ఉన్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, అది దేవుని చిత్తం. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమందలి సత్యాలన్నీ నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.